జగన్ మోహన్ రెడ్డి గారి ప్రసంగాన్ని కర్నూలు జలదీక్షలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా మూడు రోజులు జలదీక్షలో జగన్ మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. ఇప్పుడు మీరు పాలకులుగా ఉన్నారు, చాలా సంతోషం. మొన్న పోలవరం ప్రాజెక్ట్ కూడా చూసి వచ్చారు, నిన్న కాళేశ్వరానికి వెళ్ళాలి కాబట్టి మొన్న పోలవరం వెళ్ళారు. చాలా ఎక్కువ సమయం పోలవరం కన్నా కాళేశ్వరంలో చాలా ఎక్కువ సమయాన్ని వెచ్చించారు. రాష్ట్ర ప్రజలకి పోలవరం ప్రాజెక్టు చూసిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు మీరు మాట్లాడిన మాటలో పోలవరం పునాదులు లెగవలేదన్నారు. పోలవరం ప్రాజెక్టుని కమిషన్ల కోసమే కడుతున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టుని మీరు ఎందుకు తీసుకున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుని మీరు కట్టాల్సిన అవసరం ఏంటన్నారు. మరి పోలవరం పర్యటన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొన్న మీరు మాట్లాడతారని ఆశించాను. నిన్న కాళేశ్వరం వెళ్ళే ముందు కూడా రాష్ట్ర ప్రజలకి రెండు ప్రాజెక్టుల గురించి కూడా వివరిస్తారని ఆశించాను. నిన్న కూడా పత్రికల్లో చూశాను, ప్రణాళికలు లేకుండా కట్టామని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, పోలవరం డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్లకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. దేవినేని ఉమ్మ చెప్తేనో, ఒక ఇంజనీర్ చెప్తేనో ఇక్కడ కాపర్ డ్యామ్ నిర్మాణాలు కట్టడం కానీ ఆపటం కానీ జరగదు. పూర్తిగా నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు గతంలో కాపర్ డ్యామ్ నిర్మాణం మీద, అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషను, డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ వీరందరి ఆధ్వర్యంలో నిర్ణయాలు తీసుకొని కాపర్ డ్యామ్ నిర్మాణం మొదలుపెట్టారు. దగ్గర దగ్గర 60% పైగా కాపర్ డ్యామ్, అప్పర్ కాపర్ డ్యామ్ పూర్తయింది. లోవర్ కాపర్ డ్యామ్ కూడా 34.31% అయింది. అప్పర్ కాపర్ డ్యామ్ 60.6% అయింది. మళ్ళీ డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ, అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ వారు గత 2 నెలలు, అదేవిధంగా ఈ నెల రోజులు పనులు జరిగిన తీరును పర్యవేక్షించి ఎక్కడి వరకు జరిగిన నిర్మాణాలను అక్కడ ఆపి సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రొటెక్షన్ వర్క్లు చేయమని కూడా డిజైన్స్ ఇచ్చారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆనాటి ప్రధానమంత్రి గారి దగ్గరికి, అదేవిధంగా ఆనాటి కేంద్ర మంత్రులతో ఒత్తిడి తీసుకొచ్చి పక్క రాష్ట్ర భూభాగంలో 7 ముంపు మండలాలని మన భూభాగంలో కలపడం వల్ల పోలవరం ప్రాజెక్టు కల సాకారం అయింది. పక్క రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాలతో సంబంధం లేకుండా ఏదైతే గతంలో రాష్ట్ర విభజన చట్టంలో చెప్పబడి ఉందో దానికి అనుగుణంగా జాతీయ ప్రాజెక్టుగా
ప్రకటించబడ్డ పోలవరాన్ని ఆ ఏడు ముంపు మండలాలు మన భూభాగంలో కలిపే విధంగా భారత రాష్ట్రపతి గారితో ఆర్డినెన్స్ ఇప్పించి రాజ్యసభ లోక్సభలో బిల్లు ఆమోదం చేయటం వల్ల ఆ ఏడు ముంపు మండలాలు కూడా మన భూభాగంలోకి వచ్చాయి. దానివల్ల పోలవరం ప్రాజెక్టు కల సాకారమైంది. మరి మీరు కూడా ప్రమాణ స్వీకారం చేయకుండానే ఢిల్లీ వెళ్ళి ప్రాజెక్టుతో పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఏం సంబంధం అన్నారు, కేంద్రానికి ఇచ్చేస్తామని ఢిల్లీలో మాట్లాడారు. మీరు మాట్లాడిన మాటల ప్రభావం కీలకమైన ప్రొటెక్షన్ వర్క్లు ఏదైతే పనుల సమయంలో నెల రోజుల సమయం దెబ్బతింది, కీలకమైన ప్రొటెక్షన్ వర్క్లు చేయాలి, ఇవాళ నా మీద కోపంతోనో మా మీద కోపంతోనో మీరు పనులు నిర్లక్ష్యం చేయొద్దండి, ఏదైతే డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ చెప్పిందో, ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ ఇచ్చిందో అవన్నీ కూడా ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాపర్ డ్యామ్ నిర్మాణం మొదలుపెట్టినా 60% పనులు పూర్తయిన తర్వాత పనులు ఆపి ప్రొడక్షన్ వర్క్ చేయండి అని చెప్పినా కూడా అవన్నీ కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్ణయాలు తీసుకొని దానికి అనుగుణంగా పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు, ఈరోజు కూడా ఇరిగేషన్ రివ్యూ అని నేను ఇప్పుడే న్యూస్లో కూడా చూశాను, కాబట్టి ఇమ్మీడియట్గా అక్కడ ఏదైతే మన స్పిల్వే దగ్గర 25 మీటర్ లెవెల్లో ఎక్కడైతే బ్యాక్వాటర్ ఉంటుందో చాలా క్లియర్ కట్గా R&R సంబంధించి ఎప్పటికప్పుడు చేయాల్సిన పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో అవన్నీ కూడా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అక్కడ R&R యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. టోటల్గా ఏదైతే 41.5 మీటర్లకి నీళ్ళు వస్తే ఎక్కడ ఉంటాయి, అదేవిధంగా 45.72 నీళ్ళు వస్తే ఎక్కడ దాకా గ్రామాలు మునుకొస్తాయి, అవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ల్యాండ్ అక్విజిషన్ కానీ రీహాబిలిటేషన్ పనులు కానీ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా ఏదైతే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఏదైతే ప్రతి వారం రివ్యూ చేసే ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఏ గ్రామాలకి మనం రీహాబిలిటేట్ చేయాలి, ఏ గ్రామాలు అక్కడ దారి జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ కూడా స్పష్టంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ల్యాండ్ అక్విజిషన్ కానీ రీహాబిలిటేషన్ పనులు కానీ అవన్నీ కూడా వాళ్ళ పరిధిలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్గా ఫ్లడ్ వచ్చే లోపల 2 జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్, పోలీస్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ఏ మీటర్ ఏ లెవెల్కి ఎక్కడ ఫ్లడ్ వస్తుంది, ఏ మేరకు దగ్గర దగ్గర గత 35 సంవత్సరాలు ఏదైతే ఫ్లడ్ డీటెయిల్స్ తీసుకుంటే మరి 10 నుంచి 15 లక్షల ఫ్లడ్ వస్తుందని కూడా సమాచారం ఉంది. అవన్నీ కూడా ఇంజనీరింగ్ నిపుణులు ఉన్నారు, సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు ఉన్నారు, డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ సభ్యులు ఉన్నారు. ఇమీడియట్గా వాళ్ళందరితో కూడా చర్చించి వాళ్ళు ఏదైతే మరి అక్కడ జాగ్రత్తలు తీసుకోమన్నారో ఆ జాగ్రత్తలన్నీ కూడా మరి ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన ఆ పనులన్నీ కూడా చేయాలని నేను అడుగుతూ ఉన్నాను, చెప్తా ఉన్నాను. దగ్గర దగ్గర ఏదైతే 41.5 మీటర్లో ఆ లెవెల్లోనే మరి చేయాల్సిన పనులు అన్నీ కూడా క్లియర్ కట్గా సమాచారం అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఇమీడియట్గా పనులన్నీ కూడా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే
ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో దగ్గర దగ్గర 30 సార్లు ముఖ్యమంత్రి గారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 30 సార్లు డ్యామ్ సైట్ విజిట్ చేసి దగ్గర దగ్గర 70 సార్లు 70 వారాలు సోమవారాన్ని పోలవరంగా చేసుకొని ఎప్పటికప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన సూచనలు కానీ, అదేవిధంగా ఏదైతే డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ సూచనలు కానీ అవన్నీ కూడా పరిగణలో తీసుకొని వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు ఏదైతే మరి ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలకు అనుగుణంగా మన ఇంజనీరింగ్ అధికారులు ఆ పనులన్నీ కూడా చేశారు. కాబట్టి ఇమీడియట్గా సమయం తక్కువగా ఉంది కాబట్టి ఆ సంబంధించిన పనులన్నీ కూడా వేగవంతం చేయాలి, పూర్తి చేయాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేషనల్ ప్రాజెక్ట్స్, ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 16 జాతీయ ప్రాజెక్టులు. ఈ జాతీయ ప్రాజెక్టులు 16 కూడా ఎప్పుడెప్పుడు పూర్తవుతాయి, ఎప్పుడెప్పుడు పూర్తి చేయగలవని ఇవన్నీ కూడా ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం. వాళ్ళు నేషనల్ ప్రాజెక్ట్స్ 16 జాతీయ ప్రాజెక్టులో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడ ఎప్పుడు ఎట్లా పూర్తి చేయబోతున్నాం అని కూడా సంబంధిత కేంద్ర మంత్రులు రాజ్యసభలో పార్లమెంట్లో మాట్లాడారు. స్వయంగా ఆనాటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు కూడా 2 సార్లు పోలవరం డ్యామ్ సైట్కి వచ్చి మాట్లాడటం జరిగింది. ఈ 16 జాతీయ ప్రాజెక్టులు కూడా దేశంలో ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉందో కూడా ఆ సమాచారాన్ని మీడియా ద్వారా మీకు పంపిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమాచారం కూడా ఇది కేంద్ర ప్రభుత్వం అధికారులు ఇచ్చిన సమాచారం. ఇది ఏదేదో ఈ డ్యామ్ పూర్తిగా కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో, ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతూ ఉంది. కాపర డ్యామ్ నిర్మాణం మొదలుపెట్టినా, కాపర డ్యామ్ నిర్మాణం పనులు సగంలో ఆపినా, మొత్తం కూడా వాళ్ళు అక్కడున్న వాస్తవ పరిస్థితుల్ని క్షేత్రస్థాయి పరిశీలన చేసి వాళ్ళ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అంచనాలు కూడా మొన్న అసెంబ్లీలో చూసా ఎదుగుతూ ఉన్నారు. వెళ్ళి పోలవరం దగ్గరికి వెళ్ళి చూసిరండి ఏ విధంగా అక్కడ పనులు జరిగాయి. 16,000 కోట్లు 55,000 కోట్లకు పెంచేసి మేము తప్పు చేసామంట, అవినీతి చేసేసామంట, ఈ 16,000 కోట్లు 55,000 కోట్లకు పెంచాం కాబట్టి అవినీతిని తగ్గిస్తారంట, ఆడిట్ చేస్తారంట, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న పనుల్ని ఆడిట్ చేస్తారా, రివర్స్ టెండరింగ్ చేస్తారా, జ్యుడిషియల్ కమిషన్ లేస్తారా, ఏమన్నా చేయండి, పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిజాయితీగా పనులు చేశాం, ధైర్యంగా ఈ మాటలు మీడియా ముందు రాష్ట్ర ప్రజలకి గత 5 సంవత్సరాలుగా చెప్పాను, మళ్ళీ ఈరోజు చెప్తా ఉన్నాను. కేంద్ర ఏదైతే పరిధిలో జాతీయ ప్రాజెక్టులుగా ఉన్న 16 ప్రాజెక్టులు ఏ విధంగా ఉన్నాయి, ఆ 16 ప్రాజెక్టుల సమాచారాన్ని మరి కేంద్ర అధికారులు ఏ విధంగా సమాచారాన్ని ఇవాళ బయటికి ఇచ్చారు, అదేవిధంగా ఇవాళ జరుగుతున్న పనులు కూడా 55,000 కోట్ల పైగా ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, ఇది నేను ఇంకొకళ్ళు ఇచ్చింది కాదు, 2 సంవత్సరాలుగా మన ఇంజనీరింగ్ అధికారులు ఢిల్లీలో 150,000 పత్రాలు పైగా, దగ్గర దగ్గర 150,000 పత్రాలు పైగా దగ్గర దగ్గర 2 సంవత్సరాలు సమయం తీసుకున్నారు వాళ్ళు. ఏది ల్యాండ్ ఎక్విజిషన్ మీద, రీహాబిలిటేషన్ పనుల మీద, ప్రాజెక్టు పనుల మీద, ఇవన్నీ కూడా వాళ్ళు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ చాలా క్లియర్ కట్గా వాళ్ళు కూర్చొని అవన్నీ కూడా క్లియరెన్స్లు ఇచ్చారు. దాంట్లో తప్పులు ఏంటో మీరు శాసనసభలో చెప్పండి, మీ బడ్జెట్ ప్రసంగాల్లో చెప్పండి, లేదా ముఖ్యమంత్రి గారే
ఆ 55,000 కోట్లు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మేమన్నా పెంచేసి ఇచ్చేసామా? ఇవాళ నిర్వాసితులే దేవుళ్ళు. 2013 భూసేకరణ చట్టం ద్వారా దగ్గర దగ్గర 35,000 కోట్ల దాకా ఇవాళ నిర్వాసితులకి ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులకి అక్కడ డబ్బులు కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వాస్తవాలు ఈ విధంగా ఉంటే అంచనాలు పెంచేశారు, మీ ఇష్టారాజ్యంగా అంచనాలు పెంచారు, 55,000 కోట్లు ప్రాజెక్టును పెంచేశారు. కాబట్టి మేము వచ్చాం కాబట్టి ఇవన్నీ తగ్గించేస్తామని కూడా మంత్రులు శాసనసభలో మాట్లాడటం మీడియా ద్వారా పత్రికల ద్వారా నేను చూశాను. చాలా సంతోషం. 55,000 కోట్లు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ 2 సంవత్సరాలు ఎక్సైజ్ చేసిన దాన్ని మీరు ఎంత తగ్గిస్తారు? ఎంత ఎస్టిమేట్లు పెంచి ఎంత తగ్గిస్తారు? నిన్న మరి కాళేశ్వరం ప్రాజెక్టులో అక్కడ కాంక్రీటు 8,000 రూపాయలకి వేస్తూ ఉన్నారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో కాంక్రీటు 8,000 రూపాయలకి వేస్తూ ఉన్నారు. చక్కగా ఇవన్నీ విశ్లేషణ చేయండి, ఎనలైజ్ చేయండి, రివ్యూ చేయండి. రాష్ట్ర ప్రజలకి ఈ వాస్తవాలు వివరాలన్నీ కూడా తెలియజేయమని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా డ్యామ్ ఏదైతే ఇమ్మీడియట్గా అక్కడ ప్రొటెక్షన్ వర్క్లు కానీ గోదావరి ఫ్లడ్ వచ్చే లోపల చేయాల్సిన పనులు కానీ అవన్నీ కూడా ఇమీడియట్గా చేయమని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ దానికి సంబంధించి మా శాఖ అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్కి అదేవిధంగా సంబంధిత మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్కి మొత్తం వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని అంతా కూడా తెలియజేశారు. 2014 నుంచి దగ్గర దగ్గర మరి 16లో కానీ 8 ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా సెక్రటరీ వాటర్ రిసోర్స్ నుంచి కూడా సంబంధ అధికారులకి వెళ్ళున్నాయి. కాబట్టి ఇవాళ ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా మరి వీటన్నిటి మీద కూడా మరి ఇటు పోలవరం ప్రాజెక్ట్ కానీ ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు కానీ ఇండియా పాకిస్తాన్ అవుతుందన్నారు, లేకపోతే నీటి యుద్ధాలు జరుగుతాయి అన్నారు. మరి చాలా ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు కూడా హిట్లర్ లాగా వ్యవహరిస్తున్నారని మాట్లాడారు. విభజన చట్టంలో నిబంధనలు ఏమీ పట్టించుకోలేదన్నారు. గోదావరి కృష్ణ అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారని చెప్పారు. ఎగువ రాష్ట్రాలు రెండు కూడా ఇండియా పాకిస్తాన్ అవుతాయి అన్నారు. మరి ఇవన్నిటి మీద కూడా మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి 3 రోజులు జలదీక్షలో ఆ రోజు మీరు మాట్లాడిన మాటలన్నిటి కూడా ఈరోజు మరి వీటన్నిటికి కూడా మరి రాష్ట్ర ప్రజలకి వివరణిమ్మని కోరుతా ఉన్నాను. అట్లాగే మరి మొత్తం ఎప్పటికప్పుడు ప్రాజెక్టులన్నీ కూడా నిన్న 50,000 కోట్లు ఖర్చు పెట్టి మరి దగ్గర దగ్గర రెండు పంపుల ద్వారా అక్కడ రెండు ఆ నీటి విడుదల కార్యక్రమాన్ని మీరు చాలా ఆనందంగా చూశారు. అదేవిధంగా పట్టిసీమ 24 పంపులు 1,600 కోట్లు ఖర్చు పెట్టి ఆ నీటి విడుదల చేసి దగ్గర దగ్గర 4 సంవత్సరాల్లో 264 TMCలు గోదావరి నీళ్లు గోదావరి కృష్ణ అనుసంధానం ద్వారా సుమారు 264 TMCలు వెస్ట్ గోదావరి కృష్ణ మెట్ట ప్రాంతాలకి కృష్ణా డెల్టా రైతాంగానికి నీళ్ళు ఇచ్చాం. పవిత్ర సంగమం ద్వారా గోదావరి కృష్ణ అనుసంధానం ద్వారా మీ బడ్జెట్ స్పీచ్లో లేకపోతే మొన్న మీరు ఇచ్చిన గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా కూడా నదుల అనుసంధానం మీద కానీ గోదావరి కృష్ణ అనుసంధానం మీద కానీ ఎక్కడా కూడా ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. ఏదేమైనప్పటికీ కూడా ఒకసారి మరి పట్టిసీమ మీద కూడా ఎన్నో ఆరోపణలు మీ మంత్రులు శాసనసభలో పిఏసీలో బయట మాట్లాడారు. నిన్న 50,000 కోట్లు ఖర్చు పెడితే అక్కడ 2 పంపుల వాటర్ రిలీజ్ని మీరు చూశారు. కేవలం 1,660 కోట్లు ఖర్చు పెట్టి కేవలం
ఆ 1660 కోట్లలో 4 సంవత్సరాల్లో 264 టీఎంసీలు గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకి మెట్ట ప్రాంతానికి వస్తే ఒక్క కృష్ణా జిల్లాలోనే యాక్వా రంగం మీద వ్యవసాయం మీద సుమారు 44,000 కోట్లు జీడిపి ఆదాయం కృష్ణా జిల్లాలో పెరిగింది. అటు ఈ వాస్తవాలన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర అధికారుల దగ్గర లెక్కలు ఉన్నాయి. కాబట్టి మరి ఏ విధంగా అయితే నిన్న కాళేశ్వరంలో మరి శిలాఫలకాల మరి అదేవిధంగా అక్కడ వాటర్ రిలీజ్ అంతా కూడా చూశారు కాబట్టి ఈ నెలలో మరి పట్టిసీమ నీళ్లు వదిలే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి ఆ 24 పంపులు కూడా ఆన్ చేసి గత 5 సంవత్సరాల్లో పట్టిసీమ ద్వారా ఏ విధంగా కృష్ణా డెల్టాని కాపాడుకున్నాం, ఆ మేరకు ఆ 264 టీఎంసీల్ని శ్రీశైలం దగ్గర నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా, అందరి నివా ద్వారా, గాలేరి నగర్ ద్వారా పులివెందులకు నీళ్లు తీసుకెళ్ళాం, గండికోటకు నీళ్లు తీసుకెళ్ళాం, చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకెళ్ళాం, అనంతపురానికి నీళ్లు తీసుకెళ్ళాం. ఇవాళ కియా మోటార్లు పెట్టిన గొల్లపల్లి రిజర్వాయర్లో నీళ్లు పెట్టడం వల్ల పారిశ్రామిక అభివృద్ధి వచ్చి కియా కార్ల ఫ్యాక్టరీ కూడా అనంతపురం జిల్లాలో వచ్చింది. వాస్తవాలన్నీ కూడా చరిత్రను ఎవరు కూడా మరి తిప్పిరాయలేరు. చరిత్ర అక్కడ ఉంది, మొత్తం సమాచారం అంతా మీ దగ్గర ఉంది, అధికారుల దగ్గర ఉంది. ఇప్పటికైనా సరే ప్రతిపక్షంలో మీరేం మాట్లాడారు? ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు రాష్ట్ర ప్రజలకి దీని మీద ఏం మాట్లాడతారు, అన్నిటికీ వివరణ ప్రజలకి సమాచారాన్ని ఇవ్వాలని, ప్రజలకి ఈ కాళేశ్వరం మీద కానీ లేకపోతే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఏ విధంగా అక్కడ నిర్మాణాలు జరిగినాయని కానీ పునాదులు ఇవ్వలేదన్నారు. పోలవరంలో పునాదులు లేచినాయా? పోలవరంలో మరి ఏదైతే మరి అధికారులు మీకు ఇచ్చిన సమాచారమే ఇవాళ ఏదైతే మీరు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో మేము అధికారంలో ఉండగా మొత్తం 70.83% ఓవరాల్ పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. మట్టి పనులు కానీ ఇవన్నీ 86.1% పూర్తయింది. కాంక్రీట్ స్పిల్ వేస్ స్టిల్లింగ్ బేసిన్ స్పిల్ ఛానల్లో 76% పైగా పూర్తయింది. డయాఫ్రమ్ వాల్ 100% పైగా పూర్తయింది. జెట్ గ్రౌటింగ్ 100% పైగా పూర్తయింది. రేడియల్ గ్రౌటింగ్ రేడియల్ గేట్లు 69.75% పైగా పూర్తయింది. కాపర్ డ్యామ్ 60% పైగా పూర్తయింది. అలాగే దివు కాపర్ డ్యామ్ 35% దాకా పనులు పూర్తయ్యాయి. ఇవన్నీ కూడా ఈ సమాచారాలన్నీ కూడా కుడికాలువ కూడా 91% పైగా పూర్తయింది. ఎడమ ప్రధాన కాలువ 71% పైగా పూర్తయింది. ఇవన్నీ కూడా ఈ సమాచారాలన్నీ కూడా మీ దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఇంకా డీటెయిల్డ్గా పోలవరం మీద మీరు స్పందించిన తర్వాత, మీరు మాట్లాడిన తర్వాత మిగతా సమాచారాన్ని అంతా కూడా రాష్ట్ర ప్రజలకి ఎప్పటికప్పుడు తెలియజేస్తాను. ఎందుకంటే ఒక పట్టుదలతో ఒక అంకితభావంతో మరి వాళ్ళ ఒక కమిట్మెంట్తో చంద్రబాబు నాయుడు గారు ఈ పనులన్నీ కూడా పరిగెత్తిచ్చారు. ఇవాళ దగ్గర దగ్గర 62 ప్రాజెక్టులు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా కూడా 62 ప్రాజెక్టులు, ఈ 62 ప్రాజెక్టులో సుమారు 23 ప్రాజెక్టులు పూర్తి చేశాం. ఈ సమాచారం అంతా కూడా మీ దగ్గర ఉంది కాబట్టి అన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రజలకి తెలియజేయమని కోరుతా ఉన్నాను. నీరు చెట్టులో కూడా మైన్ ఇరిగేషన్ తరఫున మనం ఉపాధి హామీ పథకం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మైన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కలిసి నీరు చెట్టు పనులు చేసాం. దాంట్లో మైన్ ఇరిగేషన్ తరఫున సుమారు 5,000 కోట్ల లోపే పనులు అయ్యాయి. ఇంకా దగ్గర దగ్గర 1,472 కోట్లు కూడా పనులు చేసిన వాళ్ళు డబ్బులు కట్టాలి. 18,000 కోట్లు దాంట్లో అవినీతి జరిగిందని బాధ్యత గల మంత్రులు ఇష్టారాజ్యంగా శాసనసభలో మాట్లాడుతూ ఉన్నారు. సమాచారం అంతా
మీ దగ్గర ఉంది. కాబట్టి ఇవాళ నీరు చెట్టు, నీరు ప్రగతి టోటల్ డిపార్ట్మెంట్ దగ్గర సమాచారం ఉంది. ఎన్ని కోట్ల క్యూబిక్ మీటర్లో ఇవాళ మట్టి పనులు జరిగాయి, కాంక్రీట్ పనులు జరిగాయి, చెక్ డ్యాములు పనులు జరిగాయి, స్లోయిస్ల పనులు జరిగాయి. సమాచారం అంతా ఎక్కడా కూడా కప్పుచ్చేదేం లేదు. మొత్తం సమాచారం అంతా మీ దగ్గర ఉంది, రాష్ట్ర ప్రజలకు తెలియజేయమని కోరుతా ఉన్నాను. ఈరోజు 18 క్లియర్ కట్గా నేషనల్ ప్రాజెక్టు, వినండి వినండి, కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎప్పుడు డ్యామ్ పూర్తవుతుందో కూడా ఇచ్చింది. సెంట్రల్ వాటర్ కమిషన్, డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ, ఇవాళ అధికారులు నన్ను ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారికి, 20 కల్లా పూర్తవుతుందని చెప్పారు. దానికి సమాధానం ఏంటి? 20 కాదు 21లో పూర్తి చేయమన్నారు. చాలా సంతోషం. చూడండి, అధికారులు 20లో పూర్తి చేస్తామంటే ముఖ్యమంత్రి గారు 21లో పూర్తి చేయమంటున్నారు. ఇంకో 2 సంవత్సరాలు కాలయాపన జరిగిందని చెప్పాలనేది మీ ఉద్దేశం. అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పడం మా బాధ్యత. అవన్నీ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం.